తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఇది సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఆధ్యాత్మికమైన ఆరాధన కొరకు మిమ్మల్ని అందరూ కూడా ప్రభు అయిన పేరిట నామములో మిమ్మల్ని స్వాగతము ఆహ్వానము తెలియజేస్తున్నాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములో పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపమును యుగ యుగములు నీవే దేవుడవు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ ప్రశస్తమైన పవిత్రమైన నామానికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయమున నేను ధ్యానించే కుటుంబముగాను ప్రార్థించే కుటుంబముగాను మేమందరము కలిసి ప్రార్థిస్తుండగా ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధమైన సన్నిధిని మాకు తోడుగా ఉండి నడిపించండి. మా హృదయ తలంపులను ఎరిగిన దేవుడవు, ప్రార్థనలను అంగీకరించు దేవుడవు. ఎదుగో ప్రభువా, నీ వాక్యముతోనూ మాకు బలము శక్తిని జీవమును అనుగ్రహించి మమ్మల్ని దేవా నీ పరిశుద్ధమైన కాపుదలలో భద్రముగా కాపాడుమని ముందున్న ఆరాధన అంతటిని నీవే ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని సంగమా, మనమందరము కూడా దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి మన కీర్తన పుస్తకంలో నుండి 682వ కీర్తన, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని పాట పాడుతూ దేవునిని మనం స్తుతించుదాము. కీర్తన పుస్తకంలో నుండి 682వ కీర్తన, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని ఈ కీర్తన పాడుచు దేవునిని స్తుతించుదాము. నా
నేటి ధ్యాన అంశము కొరకు సిద్ధపరచుకున్న లేఖన భాగముగా అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రార్థించుదము. పరిశుద్ధుడ మహోన్నతుడ యేసుక్రీస్తు ప్రభువా, సత్యమైన నీ వాక్యము మాకు దయచేసి ఇదిగో నీవే మాతో మాట్లాడి మమ్మల్ని పరిశుద్ధపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మరి దేవాది దేవుడు, ఉన్నతమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నతమైన కృప ఆశీర్వాదమును అనుగ్రహించి మరో తరుణము మరో అవకాశము కల్పించిన దేవాది దేవునికి నా నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఇటు అవకాశము అనుగ్రహించిన మరి మన స్థానిక సంఘ కాపరి గారికి, అదేవిధంగా సహాయక సేవకులకును, సంఘ పెద్దలకును, సంఘ నాయకులకును, విశ్వాసులకును, అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబములకును నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, సర్వాంగ కవచమును గురించి ధ్యానించు వారిగా ఉంటున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము అనేక విషయములలో ఈ సర్వాంగ కవచములో ఉన్న విశిష్టతను, ప్రాముఖ్యతను, లోతైన మర్మమును, జ్ఞానమును పొందుకునే వారిగా ఉంటున్నాం. కాబట్టి గడిచిన మరి ఈ కుటుంబ ఆరాధన ధ్యానాంశంలో మరియు రక్షణయును శిరస్త్రాణమును అను అంశముపై మొదటి భాగము అటుకు ధ్యానించినాము. 17వ వచనము 2వ భాగంలో మనము చూసినట్లయితే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మీరును ధరించుకొనుడి. ప్రియమైన వారలారా, రక్షణ దేవుని నుండి కలిగి ఉన్నది. రక్షణ దేవుని వరముగా ప్రజలందరికీ అందజేయబడి ఉన్నది, ఉచితముగాను అందజేయబడి ఉన్నది. అతిశయించు వారిగా ఉన్నట్లయితే అది దేవుని కార్యముల మీద, దేవుడు శిల్వ మరణము పునరుద్ధానము మీద మరి అతిశయించు వారిగాను, ఆధారపడు వారిగాను ఉండాలి అని మనము జ్ఞాపకం చేయబడి ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము ధ్యాన అంశముగాను ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఖడ్గమును గురించి ధ్యానించే వారిగా ఉంటుంది. ప్రియమైన వారలారా, మనము చూసిన ప్రతి భాగంలో ఎవ్రీ పీసెస్ ఆఫ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్ వాజ్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ద క్లచెస్ అండ్ ఆల్ ద వైల్స్ ఆఫ్ ద డెవిల్. ఈ అపవాది చేసే ప్రతి తంతముల నుండి ఈ మన జీవితాలను, మన విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితమును రక్షించే విధముగా ఉన్నట్లు మనం ధ్యానించినాము. కానీ ఈ యొక్క మరి దేవుని యొక్క మరి ఆత్మ ఖడ్గము, వాక్యమును ఆత్మ ఖడ్గము, ఇది రెండు విధములలో పనిచేయు విధముగా ఉంటుంది. మొట్టమొదటిగా మరి ఇట్ యాక్ట్స్ లైక్ బోత్ అఫెన్సివ్ అండ్ ఆల్సో డిఫెన్సివ్ మెథడ్లో ఇది పనిచేసే విధముగా ఉంటుంది. హానికరము చేసే విధముగాను, అపవాదిని ఎదురించుటకును హాని చేసే విధముగా ఉంటుంది. రెండోదిగాను మరి సంరక్షణకరమైన విధముగా ఇది పనిచేయు విధముగా ఉంటుంది. అందును బట్టే ఈ స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్, మరి ఆత్మ ఖడ్గము దేని గురించి అంటే, దాని ముందు భాగంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యమును, స్వస్థతను మనకు అక్కడ అందజేయబడినట్లు చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, అందుని బట్టి మనం ఎప్పుడైనా ఈ బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధ వాతావరణంలో వెళ్ళినప్పుడు మరి ఎప్పుడు కూడా మనము అనేక విషయములలో మనము ధరించుకునే వారిగా ఉంటాము. కానీ శత్రువుని ఎప్పుడైతే ఎదిరించుకునే వారిగా ఉంటా, అందుకోసం ఒక పండితును, ఒక భక్తుడు ఏమని సెలవిస్తున్నా అంటే, వెన్ ఐ గో ఇన్ టు ద బ్యాటిల్ ఐ డోంట్
beat my enemy with the shield, or else I don't defeat my enemy with the belt, or I don't chase my enemy with the sandal, or I don't throw my helmet at him. I pull my sword and I start fighting the battle. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క పండితుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, నేను ఎప్పుడైతే యుద్ధముకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానో, యుద్ధంలోనికి నేను సిద్ధంగా ఉండి వెళ్ళాలని ఒక సమయము వచ్చిన సందర్భంలో, నేను నా శత్రువు దగ్గరికి ఎదురించుటకును పోరాడుటకును, మరి ఈ సత్యమనే దట్టును, ఈ నడుముకు కట్టుకున్న దట్టును, లేదా మరి అదేవిధంగా నీతిను ఈ తొడుగుకొని వారిగా ఏదైతే షీల్డ్ ఉంటుందో దానితో వెళ్ళాను, దానితో పోరాడడానికి వెళ్ళాను, ఏదైతే బెల్ట్ ఉన్నదో దానిని కొట్టడానికి, దాని ద్వారా మరి అపవాదిని తరిమివేయడానికి వెళ్ళాను. కానీ దేనితో మరి ఏదైతే పాదములకు తొడగబడిన మరి ఏదైతే ఉన్నదో దానిని పట్టుకొని, ఆ శాండిల్స్ని పట్టుకొని నేను అపవాదిని తరిమివే వారిగా ఉండను. నాకున్న మరి ఈ హెల్మెట్ ఏదైతే ఉన్నదో దానిని బట్టి మరి అపవాదిని త్రోసివేసే విధముగా నేను నా యుద్ధమును చేయను. కానీ నా దగ్గర ఉన్న మరి ఖడ్గమును, ఆత్మ అనే ఖడ్గమునే తీసి పోరాడు వారిగా ఉంటాను అనేదిగా జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఇది కూడా చాలా ప్రాముఖ్యముగా మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో అక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ విధముగా అపవాది యొక్క తంత్రములను, అపవాది యొక్క ఉద్దేశములను మరి ఎదురించిన వారిగా ఉన్నాడు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనము నుంచి మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించినట్లయితే, 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అని వ్రాయబడి ఉన్నది అని అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే అక్కడ మరి అపవాదితోనూ శోధకునితోనూ మాట్లాడుతున్నట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో చాలా సందర్భంలో, చాలా సమయంలో ఈ శోధకుడు చాలా విధములో శోధించువాడిగా ఉంటున్నాడు. కానీ మనం ఎటువంటి పోరాటము చేయవారిగా ఉంటున్నాము, ఏ విధముగా మరి ఆ తంత్రములను, ఆలోచన ఉద్దేశములను, ఈ అపవాది యొక్క క్రియలను ఎదుర్కొనేవారుగా, ఎదిరించే వారిగా ఉంటున్నాము అనేది జ్ఞాపకము చేయబడిన ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో తన ఉపవాస కాలము గడిపిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, అప్పుడు ఏ శోధన అయితే జరిగినదో ఆ శోధకుడు ఎక్కడికైతే వచ్చాడు, యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంట, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను అని సెలవిచ్చినట్లు చూ. ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఆకలి కొనగా మొట్టమొదటిగా ఆ శోధన ఏమిచ్చిందంటే, ఆకలి కలిగిన శోధననే కలిగించినట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, నీకు ఏమి జరుగుతుందో, ఏమై ఉంటుందో, ఎటువంటి తలంపులు వస్తున్నావో, ఏ విధంగా ప్రయాణం చేస్తున్నావో, ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నావో, ఏ విధంగా నీకు మాటలు వస్తున్నాయో, దాని నుండే నీకు శోధనలను కలగజేయడానికి అపవాది ఆలోచించే విధముగా ఉంటున్నాడు. ప్రియమైన అందుని బట్టి మనం ఏమి చేసినప్పటికీ కూడా అది దేవునిని మహిమపరిచే విధముగా ఉంటుందా, దేవునిని గణపరిచే విధముగా ఉంటుందా అనేది వాక్యంలోనే మనము వాక్యానుసారమైన జీవితము, దేవునికి అంగీకారం కలిగిన జీవితము జీవించే విధముగా ఉంటుందా అని మనం ఎప్పుడైతే ప్రయత్నము చేస్తామో, అప్పుడు మన విశ్వాస జీవితంలో ఎదుర్కొనటానికి మరి ప్రయత్నం చాలా దేవుడు సహాయం చేసే విధంగా ఉంటుందని జ్ఞాపకం చేయ.
ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైతే మొట్టమొదటిగా రెండవ వచనంలో చివరి భాగంలో ఉన్నట్లయితే ఆయన ఆకలి గొనగా అనే అన్నప్పుడు అప్పుడు వెంటనే ఆ శోధకుడు అక్కడికి వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించమని అక్కడ శోధించినట్లు చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, అందుని బట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ఏవి ఏ మాట్లాడుతున్నాడు అంటే మనుషులు రొట్టె వలన కాదు గాని దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనేను. దేవుని వాక్యమే అక్కడ మాట్లాడు వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దేనికి స్పందించువాడిగా ఉంటాడు, దేవుడు దేనిని నెరవేర్చువాడిగా ఉంటాడు, దేవుడు దేనిని మరి పరిపూర్ణతలోనికి నడిపించువారిగా ఉంటాడు అంటే ఆయన మాట్లాడిన మాటలనే, ఆయన వ్రాయబడిన మాటలనే, ఆయన శరీర దారిగా ఉన్న మాటలనే నిరూపించువాడిగా ఉంటుంది. ఈ వాక్యమును నుండి వేరేదిగా చేయువాడిగా లేడు. ప్రియమైన వాళ్ళరా, శోధకుడు వచ్చినప్పుడు దేవుని నామంలో నువ్వు వెళ్ళిపో, నువ్వు నా నుండి రాకు, నువ్వు నాకు దూరంగా వెళ్ళిపో, నన్ను శోధించకు అని యేసుక్రీస్తు ప్రభుల వారు అనలేదు. కానీ వాక్యమును మాట్లాడినట్లు మనము చూస్తూ ఉంటాం. అందుని బట్టి ఏదైనా శోధన వచ్చినప్పుడు చాలా సందర్భములలో మనము గద్దించు వారిగా ఉంటాము, దాన్ని వెళ్ళిపో అని అనేవారిగా ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే దానిని తరిమేయడం, ఏ విధంగా తరిమేసినాడంట, ఏ విధంగా యుద్ధము చేసిన వాడిగా ఉన్నాడు అంట అని వ్రాయబడి ఉన్నదని రాసిన వాక్యము ద్వారానే తనని ఎదిరించిన వారిగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఖడ్గము దేవుని వాక్యములోనే, దేవుని సత్య వాక్యముని ప్రకటన చేసినట్లు చూస్తూ ఉంటాం. రెండో విషయం మనం గమనించినట్లయితే అపవాది శోధించినప్పుడు అబద్ధాన్ని శోధించడానికి, అబద్ధపు జీవితాన్ని నడవడానికి ప్రయత్నము చేయడానికి ప్రయత్నము చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అందును బట్టి మూడు విషయములలో శోధన జరిగినట్లు చూస్తాం. ఇక్కడ మొట్టమొదటిగా నీవు రాళ్లను రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమని సెలవిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఐదో వచనంలో చూస్తే అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దునుకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనము క్రైస్తవ విశ్వాస జీవితంలో జ్ఞానులైనప్పటికీ కానీ, పండితులైనప్పటికీ కానీ, మేధావులైనప్పటికీ కానీ, పరిశుద్ధ గ్రంథముని ఆది నుండి ప్రకటన గ్రంథము అంచులు అంచులుగా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కానీ, వాక్యము తెలిసిన వారికి కానీ కూడా, మరి ఎప్పుడైతే తెలిసిన వారికి కూడా, మరి అపవాదికి తెలిసినంతగా ఎవరికి కూడా తెలియదు. అందును బట్టే ప్రేమైన, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నాలుగో వచనము చివరి భాగంలో అని వ్రాయబడి ఉన్న అన్న మాట ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాడో వెంటనే అపవాది కూడా అదే ఏమంటాడు, ఏమని ఏడవ వచనంలో ఏమంటున్నాడు అని వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. ఏ వాక్యమునైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడి ఉన్నాడో అందులోనే అదే వాక్యంలో నుండి తనని కాంట్రడిక్ట్ చేయడానికి, ఇదిగో నీవి మాట్లాడిన మాట్లాడే, నువ్వు చెప్పిన మాటనే, ఇదిగో మరి ఏ దూతలైతే సంరక్షించుతో, నిన్ను నువ్వు శోధించుకో, నిన్ను నువ్వు పడేసుకో, దేవుడు రక్షిస్తాడో కాపాడుతాడో, నిన్ను నువ్వు చూసుకో అనే విధముగా మరి వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడినట్లు మనము చూస్తాం. అందుకు ఏడో వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని సెలవిస్తారు అంటే, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు, మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రియమైన వారలారా, దేవునిని ఎంఫసైజ్ చేస్తూ దేవుడు మహోన్నతుడు, గొప్ప కార్యములు చేయువాడు, ఆయన కాపాడువాడు, ఆయన సంరక్షించువాడు నాకు తెలుసు, కానీ ఆయనను శోధించవద్దు అన్న మాట కూడా సెలవిచ్చిన వాక్యము ఇదిగో అని యేసుక్రీస్తు ప్రభుల వారు వ్రాయబడిన మాటనే అక్కడ చూపెట్టడం. ప్రియమైన వారలారా, ఇక్కడ మనము చూస్తే ఇక్కడ మాట మాట పెరుగుతున్నట్లు
మనము చూస్తా ఉంటాము. ఇక్కడ వారు ఖడ్గము వాడుతున్నప్పుడు వీరు కూడా ఖడ్గము వారు వారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే వాక్యం ఎత్తిపెట్టినప్పుడు అపవాది కూడా అదే వాక్యమును ఎత్తిపెట్టి శోధించడానికి ప్రయత్నము చేయువాడిగా ఉన్నట్లు అని వాక్యము మనకు జ్ఞాపకం చేసి 8వ వచనంలో చూస్తే మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యమునన్నిటినీ వాటిని మహిమ ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటికి ఇచ్చేదనని చెప్పగా యేసు వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ప్రియమైన వాళ్ళరా, ఇదే విషయం మనం జ్ఞాపకం చేయబడినట్లయితే మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనము మనము గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనము మనం గమనించినట్లయితే ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రియమైన వాళ్ళరా, అపవాది 3 విషయములలో దేవునిని శోధించువాడిగా మనుషులను శోధించువాడిగా, ఒకటి శరీరము గురించి ఆశను, మరి నేత్రము కలిగించు ఆశను, జీవంకు కలిగించు జీవపు డంబము కలిగించు ఆశను మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఆశ, శరీర ఆశ ఎప్పుడైతే 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4వ వచనంలో మనం చూస్తే శరీరము కలిగిన బలహీనతను, శరీరముకు కలిగిన మరి ఏదైతే ఆకలి ఉన్నదో దానికి కలిగిన ఆశను, శోధనను కలిగజేసినట్లు మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా 5 నుంచి 6 వచనంలో మనం గమనించినట్లయితే నేత్రాశను మనము చూడవచ్చు. దేవునిని మనం శోధింపవడానికి నేత్రాశగా నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు రక్షణించు, దేవుడు నీకున్నాడుగా చూడు, మరి నిన్ను కాపాడే దేవదూతలు ఉన్నాడు అని నేత్రాశను కలగజేసే మరి శోధనను చూచిన వాడిగా ఉంటాడు. 7 నుంచి 8వ వచనంలో మరి 10వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి జీవపు డంబము, నువ్వు నా పాదములకు నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసి నట్లయితే ఇది యొక్క మరి జీవపు డంబముగాను మనము చూడవచ్చు. ఈ 3 శోధనలను దేవుడు జయించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు గంభీరముగాను ఘనముగాను బలముగాను చెప్పగలిగిన సువార్త ఏంటంటే, నేను ఈ లోకమును జయించినాను కాబట్టి మీరు కూడా జయించెదరు, నా యొద్దకు రమ్ము, నేను నీకు విశ్రాంతిని నెమ్మదిని శోధకుణ్ణి జయించడానికి ఆలోచనను నేను మీకు అనుగ్రహించేదను, అందుని బట్టే నా వాక్యమును దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు అంటే ధ్యానించిన వాక్యమే ధ్యానముతోనే పట్టుక కాకుండా యుద్ధములో ప్రకటించడానికి, యుద్ధంలో మరి ప్రవచించడానికి, యుద్ధంలో గంభీరంగా ప్రకటించడానికి దేవుడు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనని మనము ఈ వాక్యంలో సంసిద్ధులుగా ఉండాలి. ఏ విధంగా అయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాస కాలంలో ఉంటాడో దేవదూతలు వారి దగ్గరకు వచ్చి పరిచారం చేస్తూ వాక్యముని ఎత్తిపెట్టి ధ్యానంశంలోనికి చేయువాడిగా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం మొట్టమొదటిగా చేయవలసినది ఏంటంటే, మనము ఈ లోకానుసారమైన ఆలోచన తత్వం నుంచి, ప్రతి ఒక్క డిస్ట్రాక్షన్ నుంచి మనని మనము దూరము చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ సత్య స్వరూపి అయిన దేవుడు మనలో నివసిస్తున్నాడు. కాబట్టి ఏది నీ దేవునిది, ఏది అపవాది అని తెలుసుకోవడానికి దేవునిని ఎప్పుడైతే ప్రార్థన చేసి అడిగే వారిగా ఉంటామో, వేడుకునే వారిగా ఉంటామో, దేవుడే మనకి నడిపించేవాడిగా. అందును బట్టి మొట్టమొదటిగా వీ నీడ్ టు మూవ్ అవే ఫ్రమ్
from all kinds of a distraction that distracts us from the living God and living word of God. And devuni vakyam nundi veru parachede edaithe untado dani nundi manamu dooramuga unduvariga undali. Rendo vishayamuga manam chusinatlaite it is written devuni vakyame matladu variga undali. Enduku ante devuni vakyamu sharirdari ayi yesu christ roopamulo unnadu kabatti manam eppudaithe vakyanni maatladutunamo అపవాదికి మనం ఏమి చూపిస్తున్నామంటే క్రీస్తుని యేసు క్రీస్తు ప్రభువుల వారు ఇదిగో అని చూపించు వారిగా ఉంటున్నాము. అందును బట్టి ఇట్ ఈజ్ రిటెన్ దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే మాట్లాడతామో దేవునిని చూపెట్టు వారిగాను ఉండులాగున మరికి మనము చూపించు వారిగా ఉంటున్నాము. మూడో విషయంగా మనం చూసినట్లయితే ఎన్ని విధములైనను మనని మనను కృంగదీసినను శోధించినను అపవాది యొక్క తంత్రంలో మనం చిక్కుకున్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా చాలా విషయములలో మనం చేయవలసినది ఏంది అంటే వాక్యము చదువువారిగాను నిరంతరము ప్రార్థన చేయువారిగాను ఇది నిరంతరము దీనిని వెంబడించు వారిగా ఉండే సహాయము దేవునిలో వెతుకు వారిగా మనం ఉండాలని మరి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడి. ప్రియమైన వాళ్ళరా, ఈ ఆత్మ ఖడ్గము చాలా గంభీరం. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారే ఈ యొక్క ఆత్మ ఖడ్గమును వాడి తన యొక్క ప్రతి శోధనను జయించిన దేవుడిగా మనకు ఉన్నాడు అనే ధైర్యము, మనకు శాంతిపరచు దేవుడు, నెమ్మదిని అనుగ్రహించు దేవుడు, జయింపచేయు దేవుడు, నిరీక్షణను కలుగజేయు, సమాధానమును అనుగ్రహించు దేవుడు, ఇవన్నీలో మనకి సహాయం చేయు దేవుడుగా ఉంటున్నాడు అని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇటు సమయంలో ఇటు సర్వాంగ కవచమును దేవుని యొక్క వాక్యమును ఈ యొక్క ఆత్మ ఖడ్గమును పట్టుకొని మనము ఎప్పుడైతే రెడీగా ఉంటామో, వాక్యముతో రెడీగా ఉంటామో, మనం ఎప్పుడైతే సంసిద్ధులుగా ఉంటామో, ప్రిపేర్డ్గా ఉంటామో వాక్యం, అందుకోసం ధ్యానించు వారిగా ఉండాలి. ధ్యానించు వారిగా, ధన్యతను పొందుకోవారుగా, నడుచు వారిగా, అంగీకారం కలిగిన జీవితం జీవించు వారిగా ఎప్పుడైతే ఉంటామో సంరక్షణకరమైన జీవితము మనము పొందడానికి దేవుడు సహాయం చేసు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇది సాయంకాల సమయంలో మనమందరం కూడా ఆత్మ అనే ఖడ్గమును, దేవుని వాక్యమును, ఆత్మ అనే ఖడ్గమును మనమందరము మన హస్తములో ఉన్నది, మన పవిత్రమైన పరిశుద్ధ గ్రంథమును ఎప్పుడైతే చేత పట్టుకుంటామో అది కేవలం చేతుల్లోనే కాకుండా మన మనసులలో ఎప్పుడైతే హృదయములలో ఎప్పుడైతే దాచుకుంటామో దానిలో ఉన్న శక్తిని, అందుకోసం నశించిన వారికి సిలువ సువార్త వార్త ఏంటంట, నశించే వారికి వెర్రితనము కానీ రక్షింపబడు వారికి దేవుని శక్తిగాను మరి పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారు, అటువంటి శక్తిని, అటువంటి విశ్వాసంలో, అటు యొక్క జీవితంలో మనం జీవించడానికి తిరియక దేవుడు మనకు సహాయం చేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని వేవల దూతతో పోగొడబడుతూ ఉన్నతమైన సింహాసనులపై ఆశ్రయమైన మా గొప్ప దేవ, రాజుల రాజా, ప్రభుల ప్రభువ, మహిమాన్వితుడా, పునరుద్ధానుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావు. అవును తండ్రి, ఇంత మట్టుకు ఇదిగో సర్వాంగ కవచమును ధరించుకుని వారిగా ఉండాలి అనేది మేము జ్ఞాపకము చేయబడి ఉన్నాము. అదే కాకుండా ఈరోజు ప్రత్యేకముగా దేవుని వాక్యము యొక్క ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొని పోరాడుడి అనేదిగా మాకు పిలుపును అందించినావు. కాబట్టి ఈ వాక్యము దీవారాత్రము ధ్యానించు వారిగాను, వాక్యమును ఎత్తిపెట్టుకొని మాట్లాడు వారిగాను, వాక్యానుసారమైన జీవితము జీవించడానికి నీ పరిశుద్ధాత్మ కార్యములను, పరిశుద్ధాత్మ నడిపింపును, పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మాకును మా కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇటు సాయంకాల సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఆధ్యాత్మికమైన ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబంలో నీ యొక్క ఆత్మ అనే ఖడ్గముతో అభిషేకించి వాక్యములో వారు దేవా ఉదుక స్నానమును జరిగించుకొని పరిశుద్ధతను పొందుకొని ఇదిగో దేవా అపవాది చేసే ప్రతి తంత్రములను లయపరిచి ఎదురించుటకును నీ కృపా సన్నిధి సహాయమును మెండుగా దయచేసి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా
కామెంట్ రూపంలో రాస్తున్న విజ్ఞాపనలను బట్టి మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆరోగ్య బలహీనత ఆయాస దుఃఖంలో ఉంటున్న కుటుంబాలని దీవించండి, స్వస్థపరచండి, నెమ్మదిని ప్రసాదించండి, నీ వాక్యంలో నిరీక్షణ ఓదార్పును ధైర్యమును మెండుగా దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా ప్రయాణం చేస్తున్న బిడ్డలకి క్షేమమును దయచేయండి, ఉద్యోగ జీవితంలో నెమ్మదిని కృపను మెండుగా దయచేయండి, వివాహ జీవితంలో సమాధానము కృపను మెండుగా దాల్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్నపిల్లలకు కావాల్సిన జ్ఞాన తెలివి వివేచనలు మెండుగా దయచేసి దేవా, మరి మనుషుల దయను దేవుని దయను వర్ధిల సమయమును సామర్థ్యం పిల్లలకు మెండుగా దాయించమని, మెండుగా దాయించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దేవ వృద్ధాపంలో బిడ్డలకి దేవా బలహీనతలను ఆయాస దుఃఖముల నుండి స్వస్థపరచమని విడుదల చేయండి. బలహీనతపరిచి ప్రతి ఒక్క అపవాది శోధనల నుంచి జయింప శక్తి శక్తిని ఆ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆర్థికమైన ఇబ్బందులను తొలగించి తప్పించి తగిన బాధ్యతను ఆ బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని సెలవిచ్చినాం. అటు ధ్యానంలో మేము ఎల్లప్పుడూ ఉండు కృపను దయచేసి సత్యవాక్యంలో మేము నిల్చడానికి నీ సహాయమును మెండుకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దేవా నిజామాబాద్ పాస్టరేట్ సంఘ సభ్యులను, అదేవిధంగా ఇదిగో తండ్రి ఈ యొక్క నిజామాబాద్ పాస్టరేట్ లో సేవ చేస్తున్న దేవ గురువులను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ వారి పరిచర్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, ఆరోగ్యము నెమ్మదిని సమాధానం మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా సహాయక సేవకులని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్య జీవితాన్ని నువ్వు దీవించండి, సహాయం దయచేయమని ప్రభువా. మెదక అధ్యక్ష మండలంలోనే దేవా చేసే ప్రచారకుల ప్రతి ఒక్క జీవితంలో వారి కుటుంబాలని, వారి పరిచార జీవితంలో వారి యొక్క సేవ జీవితం అన్నింటినీ ఆశీర్వదించి దీవించి ఇదిగో తండ్రి మా యొక్క పరిచర్య ఎప్పుడు కూడా తండ్రి దేవా సరిహద్దులు లేని పరిచర్యగాను, దేవా అనేకలను అందజేసి అందరినీ చేరే పరిచర్యగాను మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఇదిగో తండ్రి నిజామాబాద్ ప్యాస్టరేట్లోని ఇది మహాదేవాలయంను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, దాని ప్రతిష్టత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నీవు నిర్ణయించిన కాలంలో, నిర్ణయించిన సమయంలో దానిని దీవించండి. నాయకులను, పెద్దలను, విశ్వాసులను, సేవకులను దేవ ప్రతి ఒక్కరిని నీవు ప్రేరేపించి దాన్ని ప్రోత్సహించి ఇదిగో తండ్రి దాని సంపూర్ణతను కొరకు నీవే నడిపించండి తండ్రి. అదేవిధంగా దేవా కావలసిన ఆర్థికమైన సహాయమును బట్టి, అనేకమైన సహాయ సహకారం బట్టి నీకు దేవా నేను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క సహాయ సహకారం నీవు అందజేయమని నేను ప్రార్థించుతున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి దేవా మరి ప్రతి ఒక్క దేవా బిడ్డలని, ప్రతి ఒక్క కుటుంబాలను దర్శించు. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను నీవు దర్శించారు, వారి విజ్ఞాపన చేస్తున్న తండ్రి, వారి బిడ్డల గురించి, వారి యొక్క ఉద్యోగముల గురించి, వారి యొక్క పిల్లల గురించి, వారి యొక్క వైవాహిక జీవితముల గురించి, వారి యొక్క కుటుంబమును గురించి ఎవరైతే జ్ఞాపకం చేయబడుతున్నారో తండ్రి వారిని అన్ని యొక్క ప్రార్థనలన్నింటినీ ఆలకించండి, స్వస్థపరచండి, నెమ్మదిని దయచండి, సమాధానము దయచండి దేవా. అదేవిధంగా దేవా ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న వారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మంచి ఆరోగ్యము, బలము, శక్తిని మెండుకు దాయించండి. నీవే దేవుడుగా, రక్షకుడుగా, విమోచకుడు వారికి తోడుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. గత కాలంలో, గత సంవత్సరం అంతటి వారికి తోడుకున్నావు, వారి కష్ట నష్టంలో, దుఃఖ వ్యాధుల్లో, బలహీనతలు అన్నింటిలో తోడుగుండి నడిపించినావు. ఇది రానున్న కాలంలో కూడా దేవా నీవే రక్షకుడు, విమోచకుడు, నాదుడుగా వారికి తోడుగుండి, నా దేవుడు మాకు తోడే ఉండను కానీ నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుమని గొప్ప సాక్ష్యం మా కుటుంబానికి దాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దుఃఖ సాగరంలో కుటుంబాన్ని ఓదార్చి నెమ్మదిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి బిడలను నీవు దీవించండి, ప్రతి అవసరతలను తీర్చండి, ప్రతి ఒక్క రాకపోకలను వీరే తోడుగుండి నడిపించి నెమ్మదిని, సమాధానం మెండుకు దాయించండి. ఈ సర్వాంగ కవచములు మేము ధరించుకుంటున్నాగా, ధ్యానించుకుంటున్నా దేవా నీ కృపను మెండుగా మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో వర్ధిలింపచేసి ఇదిగో తండ్రి ఈ రాత్రికి కావాల్సిన దీవెనలను, క్షేమమును, సమాధానం మాకు మెండుగా దయచేసి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలుంటే కా దుష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనా స్వామి, ఆమేన్. త్రియక దేవుని యొక్క కృపయు, త్రియక దేవుని యొక్క సమాధానమును, త్రియక దేవుని యొక్క నడిపింపును, త్రియక దేవుని యొక్క ఆదరణయు, త్రియక దేవుని యొక్క ధైర్యమును మనకును, మన కుటుంబాలకుని, మన సంఘమునకు, మన విశ్వాస జీవితమునకు
సదా తోడు నీడై నడిపించి కాపాడునుగాక. ఆమీన్. See you.